పార్టీ ఏమో దేవుని పేరు చెప్పి ఓట్లు, ఇంకో పార్టీ ఏమో దేవుని మీద ఓట్లు. అంతేనా? నేను ఒక్క మాట మీ బిడ్డగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. అద్భుతమైనటువంటి యాదాద్రి దేవాలయం మనం నిర్మాణం చేసుకున్నాం, మా అద్భుతంగా చేసుకున్నాం. ఎన్నడన్న యాదాద్రి దేవాలయాన్ని, యాదగిరి గుట్టను మనం ఓట్ల కోసం వాడుకున్నామా? ఇగో ఇది తేడా. ఈ రెండు పార్టీల నాటకాలు భువనగిరిలో చాలా పెద్దగా వినాలి. ఒకడొస్తాడు బీఆర్ఎస్ బీజేపీకి బీటీ అని కూడా అంటాడు, వీడు వాడిని అంటాడు వాడు వీడిని అంటాడు. కానీ భువనగిరిలో జరిగింది ఏంటండి, భువనగిరిలో బీజేపీ కాంగ్రెస్ రెండు మిలాకత్ అయిపోయి మున్సిపల్ బీఆర్ఎస్ చైర్మన్ దించేసి కాంగ్రెస్ వాడు చైర్మన్, బీజేపీ వాడు వైస్ చైర్మన్. ఈ మాట నిజమేనా? మరి ఎవడు ఎవరికి బీటీ? ఇలా మోడీ ప్రభుత్వ హయాంలో రూపాయి విలువ పడిపోయింది, మహిళలకు రక్షణ లేదు, ఉద్యోగ నిరుద్యోగం పెరిగిపోయింది, దేశంలో పేదరికం పెరిగిపోతా ఉంది, అనేక సమస్యలుంటే అది ఏం లేదు, అక్షంతలు కలపాలి, తీర్థం పుచ్చుకోవాలి, పులిహోర ప్రసాదం తినాలి, ఊరేగింపులు తీయాలి, అంతేనా? ఈ అక్షింతలు, ఈ పులిహోర, ఈ తీర్థాలు, ఈ కాషాయ జెండాల ఊరేగింపు మన కడుపు నింపుతుందా? మన పొలాలకు నీళ్లు తెస్తుందా? ఇదే నరేంద్ర మోడీ ఏం చేసిండు? కేసీఆర్ నువ్వు తెలంగాణలో ప్రతి బోరుకు మీటర్ పెట్టాలి, పెట్టకపోతే నిన్ను దించేస్తా, నిన్ను వడగొడతా, నీ ఎమ్మెల్యేలను కొంటా, నీ రాష్ట్రానికి వచ్చే 25,000 కోట్ల రూపాయలు ఇయ్యా. ఇది బీజేపీ దందా. నేను అసెంబ్లీలో మాట్లాడలేదా? మీరు చూడలేదా? నేను చెప్పిన నరేంద్ర మోడీ గారు నా తలకాయ దిగిపడ్డా సరే నా రాష్ట్రంలో ప్రజలకు కరెంటు కావాలి, నేను మీటర్లు పెట్టా అని చెప్పిన నేను. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ బీజేపీ కొట్టేస్తే ఏమంటారు? మేము రైతుల మోటార్లకు మీటర్లు పెట్టుమనంగా కూడా మాకే ఓటేసిండ్రు, అందుకే తెల్లారి నుంచే మీటర్లు పెడతామంటారు. అందుకే రైతాంగం ఆలోచన చెయ్యాలి. బీజేపీ హయాంలో తెలంగాణకు ఒక్క నవోదయ విద్యా పాఠశాల ఇయ్యలే, ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యలే. నేను 150 సార్లు ఉత్తరాలు రాసిన, 50 సార్లు ఢిల్లీకి పోయి మొరబెట్టుకున్నా. మేము కొత్తగా రాష్ట్రమైన మేము బతకాలి, 15 ఏళ్లు కొట్టాడి ఉద్యమం చేసినాం కాబట్టి మాకు కావాలంటే ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలే. చట్టం ప్రకారం ఇచ్చే పరిస్థితి అయితే ఇవాళ శేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో భువనగిరిలో ఎయిమ్స్ తెచ్చుకున్నామన్నాడు కొట్లాడి. బ్రహ్మాండంగా మనకి ఇక్కడ నవోదయ పాఠశాల వచ్చేది భువనగిరిలో, కానీ బీజేపీ ఇయ్యలే. ఇవాళ బీజేపీ నుంచి పోటీ చేస్తే ఆయన ఆనాడు ఎంపీగా ఉన్నాడు, మరి ఇవాళ ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతా ఉన్నాడు? దయచేసి ఆలోచన చేయాలి, బుద్ధిగా ఓట్లేయడం కాదు. అదేవిధంగా మనకు రాగానే 7 మండలాలకు ఆంధ్రాకి ఇచ్చేసినాడు నరేంద్ర మోడీ. 400 మెగావాట్ల సీలేరు ప్రాజెక్టు తీసుకుపోయి ఆంధ్రాకి అప్పచెప్పినాడు, మన నోట్లో మన్నుగొట్టి. ఆనాడు మన కరెంటు షార్టేజ్ ఉంది, బాధపడతా ఉన్నాం, కొత్తగా రాష్ట్రమైనాం, కానీ నిర్దాక్షిణ్యంగా మనకి తీసుకొని పోయినాడు. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, నరేంద్ర మోడీ లేకుండా, బీజేపీ లేకుండా ఇంకా ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో మనకు బ్రహ్మాండంగా లాభం జరిగేది, తెలంగాణ భారీగా నష్టపడ్డదే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వల్ల. మళ్ళా సిగ్గు లేకుండా వాళ్ళు ఏ విధంగా ఓట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో మీరు ఆలోచన చేయాలి. ఆనాడు తప్పిపోయి ఓటేస్తే బీజేపీకి 4 ఎంపీలు గెలిచింది అన్న ఒక ఆయన కేంద్ర మంత్రి అయింది, 1 రూపాయి అనేది తెచ్చిరా వీళ్ళు, 1 రూపాయి 5 రూపాయల పనినే చేసిండ్రా, మరి ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తారు, ఏమైనా చేస్తారా? ఏం లేదు, ఇక పసుపు కలప, బియ్యం కలప, అక్షింతలు కలప, ఊరూరికి వంచ, పులిహోర వండ, 10 మందికి పెట్ట, ఓట్లు దొబ్బ, అంతేనా? యువకులకు నీకు ముఖ్యంగా మనం చేస్తా ఉన్నా, మా వయసు మీరిపోతా ఉంది, ఈ తెలంగాణ మీది, భవిష్యత్తు మీది, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపేది మీరు. మీరు ఆలోచన చేసి బుద్ధితో ఏం జరుగుతా ఉంది ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో, ఎవరు గెలిస్తే ఈ రాష్ట్రానికి లాభం, ఎవరి వల్ల మనకు మేలు జరుగుతుంది అనేది ఆలోచన చేసి చేయాలి. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు 1956 నుంచి ఇప్పటిదాకా మన శత్రువే కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణను ఊడగొట్టి ముంచిందే కాంగ్రెస్ పార్టీ. 58 ఏళ్లు ఘోషపడ్డం, భువనగిరి ప్రాంతం, ఆలేరు ప్రాంతం, జనగామ ప్రాంతం, ఎంత ఘోషలు ఉండే, నీళ్ల వ్యాపారాలు ఉంటుండే, ట్యాంకర్లు ఉంటుండే, బిందెలు పట్టుకుని మోసుడు ఉంటుండే, ఎన్ని బాధలు అనుభవించడం 58 ఏళ్లలో. వలస పోవడం, పట్నం పోవడం, ఆటో నడుపుకోవడం, మన వ్యవసాయాలు మూలకు పెట్టడం, అనేక రకాలుగా బాధలు పడ్డాం. ఆనాడు ఎవరు లేకపోయినా, ఎవరు ధైర్యం చేయకపోయినా ఖచ్చితంగా ఈ తెలంగాణ బిగ్బిక్తి కావాలి, ఇది స్వంత రాష్ట్రం కావాలి, బ్రహ్మాండంగా ఉండాలని
నేను ఒక్కని నాతో పాటు జగదీశ్ రెడ్డి లాంటి 10 మంది పిరికడి మంది మిత్రులతోని ఆనాడు ఎవడు లేకపోయినా మిమ్మల్ని నమ్ముక నేను ఉద్యమం ప్రారంభించిన 15 సంవత్సరాలు నిరాఘాటంగా కొట్లాడి చివరికి చావు నోట్లో తలకాయ పెట్టి నిమిష దవాఖానలో నేను చచ్చిపోతానో బతుకుతానో అనే టైం దాకా కొట్లాడితే అట్లా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీరెక్కడి వాళ్ళు అక్కడ విజృంభిస్తే మీరందరూ పులిలా కొట్లాడితే నేను చస్తానో బతుకుతానో ఆందోళన మీరు ఆందోళన చేస్తే ఆనాడు తల వంచి తెలంగాణ ఇచ్చింది. తర్వాత మనకు అధికారం వచ్చింది. 10 సంవత్సరాలు నడిపినాం కులము మతము జాతి వివక్ష లేకుండా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలని చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. నేను నా ప్రజలను నేను తెచ్చిన రాష్ట్రంలో నా ప్రజలను ఒక తలికోడిలాగా పిల్లలను కాపాడుకున్నట్టు ఈ వర్గం ఆ వర్గం లేకుండా అందరినీ కూడా ఆదరణ చేసుకున్నాం. ప్రతి వాళ్ళని కాపాడినాం. రైతుల విషయానికి వద్దాం ముందు. రైతులకు సంవత్సరానికి ఎకరానికి 10,000 ఇచ్చి బ్రహ్మాండంగా రైతు బంధు కార్యక్రమం భారతదేశంలోనే మొట్టమొదటిసారి తెచ్చిన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఒక సంవత్సరం లోపలనే మంచిగా చేసి చెడిపోయిన కరెంటును మంచిగా చేసి 24 గంటలు కన్ను రెప్పపాటు కూడా పోకుండా బ్రహ్మాండంగా కరెంటు ఇచ్చుకున్నాం, నీళ్లు ఇచ్చుకున్నాం. మన భువనగిరిలో అయితే బస్వాపూర్ ప్రాజెక్టు కంప్లీట్ చేసుకున్నాం. నీళ్ళు రాబోతే ఇప్పుడు నీళ్ళు వస్తాయి మీ అందరికీ ఆలేరుకు భువనగిరికి. ప్రాజెక్టు కట్టుకున్నాం. వడ్లు బ్రహ్మాండంగా ఎంఎస్పీకి కనీసం మద్దతు ధర ఇచ్చి ఒక గింజ కూడా లేకుండా కొనుగోలు కేంద్రాలు పెట్టి వడ్లు కొన్నాం. ఆ కొన్న వడ్ల పైసలు కూడా రైతులకు నేరుగా బ్యాంకులో వేసినాం. ఇలా కాంగ్రెస్ ఏం చేసింది? అడ్డగోలు హామీలు ఇచ్చింది. అడ్డగోలుగా హామీలు ఇచ్చి కేసీఆర్ 10,000 ఇస్తాడు కదా మేము 15,000 ఇస్తాం, కేసీఆర్ 1,00,000 మాఫీ చేసిండు కదా మేము 2,00,000 మాఫీ చేస్తాం చెప్పిండ్రా. రైతు బంధు అందరికి వచ్చిందా రాలేదా? ఇది ప్రజల మాట నేను చెప్తలేను. రాలేదు కదా? ఉంటుందో ఊడగొడతారో అది కూడా తెలుస్తలేదు. 5 ఎకరాలకే ఇస్తాం, 3 ఎకరాలకే ఇస్తాం, నీ అబ్బా జాగిరి పోతుందా? నీ ముల్లేమైనా పోతుందా? రైతులకు ఏమైనా బెంచికారులు ఉన్నాయా? రైతుల దగ్గర ఏమైనా కోట్ల రూపాయల ఆస్తులున్నాయా? 5 ఎకరాలకు ఇస్తామంటే 6వ ఎకరం ఎటు పోవాలి? 7 ఎకరాలను ఎటు పోవాలి? ఒక దెబ్బ అది పెట్టిండ్రు. తర్వాత ప్రాజెక్టుల నీళ్ళు ఇచ్చే కాడ నీళ్లు సరిగ్గా ఇయ్యలే అట్లా పంటలు ఎండబెట్టిండ్రు. మంచిగా నడిచిన కరెంటు నాశనం చేసి రోజు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో మళ్ళా ఆ పరిస్థితి తెచ్చి మొత్తం పొలాలు ఎండబెట్టినారు. మాయమైపోయిన బోరు బండ్లు మళ్ళా ఊర్లలోకి వచ్చినాయి. క్రేన్లు పెట్టి ఊడికాయలు బాయిలు తీసేటువంటి క్రేన్లు మళ్ళా ఊర్లలోకి వచ్చినాయి. ఇది సమంజసమేనా? అటు రైతు బంధు ఇయ్యలే, రైతు బీమా కూడా ఉంటుందో ఉడగొడతారో తెలియదు, కరెంటు సరిగ్గా ఇయ్యలే. చివరి కష్టపడి 4 వేసినోడు 2 ఎకరాలు పండితే, 5 వేసినోడికి 1 ఎకరం పండితే, 2 వేసినోడికి 1 ఎకరం పోయి ఇంకొక ఎకరం పండితే ఇలా కొనుగోలు కేంద్రాన్ని తీసుకపోతే దానికి కొనే దిక్కు లేదు. తడిచిపోయే కాడ తడిచిపోతా ఉన్నాయి. ధర సరిగ్గా ఇస్తలేరు. మిల్లర్ల దగ్గర వీళ్ళు కమిషన్లు దొబ్బి మిల్లర్ల దగ్గర చేసినారు కాబట్టి వాళ్ళు కొనడానికి ముందుకు వస్తలేరు. ఈ విధంగా కొనుగోలు కూడా గోల్మాల్ చేసినారు. ఇది ఎంతవరకు సమంజసం?